Good morning. Welcome to Dil TMT Presents Business Breakfast Show, powered by Swargasima Sandalwood Farms Private Limited and LIC. మార్కెట్స్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మన బిజినెస్ ఎడిటర్ వసంత్ గారు జూమ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. గుడ్ మార్నింగ్ శ్రీవిద్య. సో గ్లోబల్ క్యూస్ అయితే ఈ సమయంలో మనకు సపోర్టివ్ గానే కనిపిస్తాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్ స్ట్రాంగ్ గా క్లోజ్ అయ్యాయి. ఏషియన్ మార్కెట్స్ లో కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది ఈ సమయంలో. గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్ ఓపెనింగ్ సూచిస్తుంది. నిన్న కూడా గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ ఓపెనింగ్ సూచించింది. తర్వాత మన మార్కెట్స్ మండే మార్నింగ్ చాలా స్ట్రాంగ్ గా ఓపెన్ కావడం చూసాం. అయితే ఓపెన్ అయిన గంట సేపటి నుంచి వోల్టైలిటీ మొదలైపోయింది. సో అందరి మైండ్లోకి రకరకాల ఫ్యాక్టర్స్ వచ్చేసాయి. నిన్న మార్నింగ్ మనం ఈ సమయంలోనే ఇండియా వీక్స్ గురించి మాట్లాడుకున్నాం. 40% పెరిగింది ఇండియా వీక్స్ ఇన్ వన్ వీక్ అని. ఆ తర్వాత నిన్న కూడా 16.6, నిన్న మార్నింగ్ 14.4 ఉన్నది, కాస్త 16.6కి వోల్టైలిటీ ఇండెక్స్ పెరగడం చూసాం. అంటే లాస్ట్ 8 సెషన్స్లో కూడా 8 డేస్లో వోల్టైలిటీ ఇండెక్స్ 60% పెరిగింది. సో ఇది మార్కెట్స్ మీద ప్రభావం చూపిస్తుంది. అంటే మార్కెట్స్ వోల్టైల్గా ఉండబోతున్నాయి, అట్లీస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేంత వరకు అనే అంశాన్ని మనకు క్లియర్గా చెప్తోంది. ఎందుకంటే నిఫ్టీ 22,775, 22,800 ఈ మధ్య ఒక డబుల్ టాప్ ఫార్మేషన్ చేసింది డైలీ చార్ట్స్. వీక్లీ చార్ట్స్ లో కూడా 22,500-600 మధ్యలో ట్రిపుల్ టాప్ కనిపిస్తుంది. అంటే మార్కెట్స్ ఇక్కడ టాప్ అవుట్ అయ్యాయి. ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు, బట్ మనం ప్రస్తుతానికి టాప్ అవుట్ అయ్యాయి అని చెప్పుకోవచ్చు. తక్షణమే సెల్లింగ్ వస్తుందని చెప్పము. అయితే నిన్న మనం చూసిన సెల్లింగ్ ప్రధాన కారణం ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ కి సంబంధించి ఆర్బీఐ కొన్ని డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ను విడుదల చేసింది ఫ్రైడే రోజు. దాన్ని మార్కెట్ వీకెండ్ లో డైజెస్ట్ చేసుకుంది. అంటే ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ సంబంధించిన ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ లో, నిర్మాణంలో ఉన్న ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ ఫేజ్ లో ఏవైతే ఉంటాయో వాటి మీద ఇప్పుడు ప్రొవిజనింగ్ ని 0.4% నుంచి 1-5% వరకు కూడా చేయాల్సి వస్తుంది. ఆయా ప్రాజెక్ట్స్ ఏ స్టేజ్ లో ఉన్నాయనే ఆధారంగా ఫైనాన్సింగ్ కంపెనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి ప్రొవిజనింగ్ పెంచాల్సి ఉంటుంది. అంటే ఏమవుతుంది, ఫైనాన్స్ కంపెనీలు ఏవైతే మన ఆర్ఈసీలు, పిఎఫ్సీలు ఆర్ బ్యాంక్స్, ఇతర ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటి బ్యాలెన్స్ షీట్స్ నెగిటివ్ గా ఎఫెక్ట్ అవుతాయని మార్కెట్ భయపడుతోంది. ఇవి ఇంకా డ్రాఫ్ట్ గైడ్ లైన్సే, ఫైనలైజ్ కాలేదు, ఇది గమనించాలి. అలాగే కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ కూడా వర్తిస్తుంది. దీంతో ఈ క్రెడిట్ కాస్ట్ కాస్ట్ ఏదైతే ఉందో ఇది కంపెనీల మీద 0.12-0.21% వరకు పెరుగుతుంది అని ఒక అంచనా. దీనివల్ల క్రెడిట్ డిసిప్లిన్ వస్తుందని ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏదైనా ప్రమాదాలు జరగకుండా ముందుగానే మనం జాగ్రత్త పడదామని ఆర్బీఐ అనుకుంటుంది. అయితే బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీల లాభదాయకత తగ్గే అవకాశం ఉంది కాబట్టి మార్కెట్స్ లో నిన్న ఆర్ఈసీ, పిఎఫ్సి, కెనరా బ్యాంక్, ఎస్బీఐ, ఈ ఇలా టేక్ ఎనీ ఫైనాన్సింగ్ కంపెనీ నిన్న సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. దీని ఫాలో ఆన్ ఎఫెక్ట్ పిఎస్సి కంపెనీల మీద పడింది. ఎందుకంటే మార్కెట్ ఇది ఇప్పుడు అందరి దృష్టిలో కూడా ఎలక్షన్స్ మాత్రం ఉన్నాయి, ఎర్నింగ్స్ ను కూడా అంతగా పట్టించుకోవట్లేదు. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది 19th April, సెకండ్ ఫేజ్ 26th April అయిపోయింది, థర్డ్ ఫేజ్ ఇవాళ అంటే May 7th జరగబోతోంది మహారాష్ట్ర. మొత్తం మీద సుమారుగా 93 సీట్స్ బరిలో ఉన్నాయి ఇవాళ. దీంతో మొత్తం 283 సీట్లలో ఓటింగ్ పూర్తవుతుంది ఈ సాయంత్రానికి, అవుట్ ఆఫ్ 542. అంటే సగానికి పైగా దేశం ఎన్నికల్లో పాల్గొనేస్తుంది. సో ఈ 93 స్థానాలు ప్రస్తుతం 72 స్థానాలు బీజేపీ చేతిలో ఉన్నాయి. వీటికి సంబంధించి కొంత కన్సర్న్స్, కొంతమంది ఏమో 350 కంటే తక్కువ వస్తాయి ఎన్డీఏ కని, మరి కొంతమంది 350+ వస్తాయని, మరి కొంతమంది 400 వస్తాయని బాగా ఆప్టిమిస్ ఉన్నవాళ్ళు. సో ఇవన్నీ కూడా రకరకాల అంచనాలు మార్కెట్లో ఉండడం, దానికి అనుగుణంగానే మార్కెట్ సెంటిమెంట్ మీద ప్రభావం చూపిస్తుంది. అండ్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు ఫ్రైడే రోజు మనం చూసాం టాక్సేషన్ సంబంధించిన ఇష్యూస్, నిన్ననేమో ఆర్బీఐ గైడ్ లైన్స్, తర్వాత ఇప్పుడు మార్కెట్ అవర్స్ని పెంచుతుంది సెబీ అనే ఒక వార్త వస్తుంది. అఫ్కోర్స్ దాని ప్రభావం అంతగా ట్రేడింగ్ మీద ఉండదు, కానీ సెంటిమెంట్ మీద కొంత ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ మనకు 3-4 చాలా స్పైక్స్ అండ్ స్వింగ్స్ ఉంటాయి. నిన్న మనం వోల్టైలిటీ ఇండెక్స్ గురించి అందుకనే మాట్లాడుతున్నాం. చాలా స్పైక్స్ అండ్ స్వింగ్స్ ఉంటాయి మార్కెట్లో, దానికి మనం సిద్ధంగా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండండి. ఇక కొంతకాలం పాటు ఈ ఎలక్షన్స్లో ముందు ఉండే ఈ వోల్టైలిటీని మనం తట్టుకోవాలి అని అనుకుంటే ట్రేడింగ్ దూరంగా ఉండడం మంచిది. ఇన్వెస్టర్స్ మాత్రం నెక్స్ట్ 10 ఇయర్స్ లెట్ అస్ ఫర్గెట్ అబౌట్ ఎలక్షన్స్. ఎలక్షన్స్ అనేది ఒక ఫినామినా అంతే, జస్ట్ వస్తుంది పోతుంది. 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఒక పండుగ ఇది, డెమోక్రాటిక్ ఫెస్టివల్. ఈ ఎలక్షన్స్ లో ఏం జరుగుతుందనే భయాందోళనలు విడిచిపెట్టండి. ఇన్వెస్టర్స్
ట్రేడర్స్ ఎస్ టేక్ ది కన్సర్న్స్ ఇన్ టు యువర్ ట్రేడింగ్ ప్రాక్టీస్, కానీ ఇన్వెస్టర్స్ మాత్రం ప్రస్తుతానికి డిఫెన్సివ్ సెక్టర్స్ ని ఆశ్రయించండి, మేబీ ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ. ఎందుకంటే మనం గమనిస్తున్నాం ఎఫ్ఎంసీజీ అంటే ఈవెన్ టూ వీలర్స్ సేల్స్ ఎంత బ్రహ్మాండంగా పెరిగాయి. ఎయిర్ కండిషనర్స్ అయితే ఇవాళ వెయిట్ లిస్ట్ ఉంది, మనం కొన్న తర్వాత ఇంటికి వచ్చి టెక్నీషియన్ ఇన్స్టాల్ చేయాలంటే కనీసం 10 రోజులు 15 రోజులు పడుతుంది. అటువంటి ఒక పీరియడ్ మనం చూస్తున్నాం. కాబట్టి రికవరీ ఈజ్ ఎట్ ఫుల్ స్వింగ్ ఇన్ ఎఫ్ఎంసీజీ సెక్టర్స్. సో దీనికి ప్రధాన కారణం మనం 3-4 చెప్పుకోవచ్చు. నార్మల్గా ఎప్పుడు ఎఫ్ఎంసీజీ బ్రహ్మాండంగా చేస్తుందనంటే టైం వైజ్ కరెక్షన్ పూర్తయినప్పుడు. ఎఫ్ఎంసీజీ 2 సంవత్సరాలుగా పెద్దగా మనకు పార్టిసిపేట్ చేయలేదు, కాబట్టి ఆ టైం వైజ్ కరెక్షన్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నప్పుడు, మాన్సూన్ బాగుంటుంది అనుకున్నప్పుడు, ఇన్ఫ్లేషన్ అదుపులోకి వచ్చింది అనుకున్నప్పుడు, అలాగే ఒక ఒక డిఫెన్సివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, ఎలక్షన్స్ ఇలాంటి సమయాల్లో ఒక డిఫెన్సివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ వస్తుంది, ఇటువంటి సమయాల్లో ఎఫ్ఎంసీజీ బాగా ప్రకటిస్తుంది. ఐటీ, ఫార్మా, ఎనీవే ఆర్ డిఫెన్సివ్ ఇన్ నేచర్. కాబట్టి ఇటువంటి వాటిని ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ కోసం ఆశ్రయించండి, లేదు స్టాక్స్ రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 10 ఇయర్స్ ఏ కంపెనీ బాగా పెర్ఫామ్ చేయబోతుంది, నెక్స్ట్ 10 ఇయర్స్ ఏ కంపెనీ మనకు బిజినెస్ ఆపర్చునిటీస్ అందుకు పుచ్చుకోబోతుంది. ఇండియన్ ఎకానమీ ఈజ్ అట్ అన్ ఎక్స్ప్లోజివ్ స్టేజ్. సో ఈ ఆపర్చునిటీస్ ఏ కంపెనీలకు ఉన్నాయి, వీటన్నిటిని చూసుకుంటూ స్టాక్స్ సెలక్షన్ చేసుకోండి, స్టాక్స్ క్యాష్ దగ్గర పెట్టుకోండి ముఖ్యంగా. సో ఈ రెండు మన చేతిలో ఉంటే, ఒకవైపు స్టాక్స్ మరోవైపు క్యాష్ ఉంటే అంతకంటే కావాల్సింది ఏమి ఉండదు. కాబట్టి ఎలక్షన్స్ వస్తున్నాయి, 350 వస్తాయి, లేకపోతే 300 వస్తాయి, 300 కూడా రాకపోవచ్చు, ఇవన్నీ మనకు అనవసరం అండి. ఎవరో ఒకటి ప్రభుత్వంలోకి వస్తారు, ఎవరు వచ్చినా కూడా ఇండియన్ ఎకానమీకి వచ్చినా టాక్ అయ్యేది లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని బీ అవేర్, కేర్ఫుల్గా ఉండండి. అలా అని చెప్పేసి హడావిడిగా గందరగోళంగా ఆలోచించవద్దు. అండ్ చాలా ఐపీఓస్ కూడా వస్తున్నాయండి, యాక్చువల్గా మంచి ఐపీఓస్ వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇండిజైన్ ఐపీఓ అనేది మార్కెట్లోకి వస్తుంది, మంచి సాలిడ్ కంపెనీ, ఫార్మా కంపెనీ, టాప్ 20 వరల్డ్స్ బెస్ట్ ఫార్మా కంపెనీస్తో బిజినెస్ రిలేషన్షిప్, బిజినెస్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్న కంపెనీ, ఒక మంచి స్కేల్ ఉన్న కంపెనీ, రైట్ వాల్యుయేషన్ కూడా మనకు అందుబాటులో ఉంది. కాబట్టి ఈ మధ్య వస్తున్న ఐపీఓస్ ఇన్వెస్టర్లకి టేబుల్ మీద కొద్దిగా డబ్బులు మిగులుస్తున్నాయి, ఇది చాలా మంచి పరిణామం. ఇంతకుముందు మొత్తం పేటీఎం లాంటి కంపెనీస్ మన అందరి స్థైర్యాన్ని దెబ్బతీసాయి, కానీ ఇప్పుడు వస్తున్న ఐపీఓస్లో చక్కటి ఐపీఓలు వస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇది కూడా మంచి ఐపీఓ. ఎన్ఐఎమ్స్ 9% హైయెస్ట్ ఇన్ ది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, అమాంగ్ ది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్. సో ఇటువంటి ఐపీఓస్ వస్తున్నాయి, కాబట్టి కొంత ఐపీఓస్ కూడా. అండ్ ఎస్ఎంఈస్లో చాలా మంచి ఐపీఓస్ వస్తున్నాయి, విన్సాల్ ఇంజనీర్స్, మొన్న ఎవరు అడిగారు విన్సాల్ ఎనర్జీస్ అనే ఐపీఓకి అప్లై చేయొచ్చు, తప్పకుండా అప్లై చేయండి. అలాగే ఇంకా 1-2 ఐపీఓస్ ఉన్నాయి, నేను నెక్స్ట్ మనం మళ్ళీ మాట్లాడుకున్నప్పుడు చెప్తాను. సో ఇది మనకు స్థూలంగా కనిపిస్తున్న పరిస్థితి, ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. వోల్టైలిటీ చాలా ఎక్కువగా ఉంది, ట్రేడర్స్ కేర్ఫుల్గా ఉండండి, ముఖ్యంగా ఆప్షన్ సెల్లర్స్ స్టాప్ లాస్లు హిట్ అయిపోతూ ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎలా పడితే అలా ట్రేడ్ చేసి డబ్బులు పోగొట్టుకోవద్దు, విక్స్ను కేర్ఫుల్గా వాచ్ చేస్తూ ఉండండి. అండ్ ఎఫ్ఐ సెల్లింగ్ కంటిన్యూ అవుతుంది, సో ఎఫ్ఐ సెల్లింగ్ కంటిన్యూ అవుతున్న కాలం కూడా మార్కెట్లు ఇలా వోల్టైల్గా ఉంటాయి. ఓకే, కుటుంబరావు జాయిన్ అయ్యారా? ఇంకా లేదు సార్, మనకి బ్రేక్ తర్వాత సార్ జాయిన్ అవుతారు. ఓకే ఓకే, సో బ్రేక్ చెప్పండి శ్రీ విజయ్. యా ష్యూర్ సార్. ఎస్, ఇక మార్కెట్స్ పైన మరింత విశ్లేషణను కుటుంబరావు గారు అండ్ క్రాంతి గారి వ్యూలో తెలుసుకునే ముందు బిజినెస్ బ్రేక్ ఫస్ట్ లో ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు దిల్ టీఎంటీ ప్రెజెన్స్ బిజినెస్ బ్రేక్ ఫస్ట్ షో, పవర్డ్ బై స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎల్ఐసి. వసంత్ గారు, ఓవర్ టు యు. కుటుంబరావు గారు, గుడ్ మార్నింగ్. ఏంటి, ఏ విధంగా ట్రేడింగ్ ప్యాటర్న్ గమనిస్తున్నారు? ఎందుకంటే మనకు చాలా వోలటైలిటీ కనిపిస్తుంది, మార్నింగ్ ఓపెనింగ్ బాగుందని అనిపిస్తుంది, మధ్యలో పడిపోతుంది, మళ్ళీ రికవర్ అవుతుంది, ఆ తర్వాత క్లోజింగ్ సమయానికి ఎంతో కొంత నష్టాలతో ముగుస్తుంది. సో ఇటువంటి స్పైక్స్ అండ్ స్వింగ్స్ అనేది ట్రేడర్స్ కి మంచిది కాదు, ఇన్వెస్టర్స్ ని కవర్ పెడుతుంది. ఓవరాల్ గా ఈ వోలటైల్ ట్రేడింగ్ సెషన్స్ ని కావచ్చు, ఈ వోలటైల్ సెషన్స్ ని ఏ విధంగా ఫేస్ చేయాలి? నాకైతే ఏమాత్రం సర్ప్రైజ్ కాదు వసంత్ గారు, అది కాషన్ కూడా చేస్తానే ఉన్నాం గత వారం నుంచి కూడా అనమాట. ఇన్ఫాక్ట్ నిన్న మార్నింగ్ కూడా చెప్పాం 22,500 పైన నెప్పి ఉండేటట్టయితేనే మోర్ దాన్ 1 అవర్ ట్రేడ్ చేయండి, బట్ అదర్వైజ్ దానికి ఎందుకు వస్తే కాస్త వీక్నెస్ సెటిన్ కావచ్చు అని చెప్పేసాను. ఎందుకంటే టూ మెనీ ఫ్యాక్టర్స్ ఆన్ ప్లే ఉంది. ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ జనరల్ ఎలక్షన్స్ అనమాట. ఇప్పుడు ఏదైతే కనుక నడుస్తున్నాయో జనరల్ ఎలక్షన్స్,
ప్లస్ గ్లోబల్ క్యూస్ జియో పొలిటికల్ కన్సర్న్స్ దగ్గర నుంచి, యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి రకరకాల న్యూస్లు అనమాట. అండ్ డిఫాక్టో రిజర్వ్ కరెన్సీ కింద ఉండే డాలర్ కూడా ఈ సంవత్సరం 4% పైన అగేన్స్ట్ బాస్కెట్ ఆఫ్ 6 కరెన్సీస్ అనమాట బాగా స్ట్రాంగ్ గా ఉండటం. అండ్ అదేవిధంగా రెండో పక్కన ప్రెషియస్ మెటల్స్ కూడా అనమాట చాలా ఫర్మ్ గా ట్రెండ్ ఉంటాం. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈక్విటీస్ కి మాత్రం ఖచ్చితంగా మన దగ్గర అట్లీస్ట్ ఇండియన్ మార్కెట్ వరకు ఎలక్షన్స్ అయ్యే వరకు డెఫినెట్లీ ఒక డైరెక్షన్ లెస్ గా ఉండొచ్చు, బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ లో ఉండొచ్చు. అండ్ మోర్ ఓవర్ అందుకని చెప్పేసి వైల్డ్ స్వింగ్స్ రిజల్ట్స్ కూడా కలుస్తున్నాయి కాబట్టి టైట్ స్టాప్ లాస్ పెట్టుకోండి, ఆర్ ఈవెన్ స్టాప్ లాస్ కాకపోయినా కూడా వెరీ స్మాల్ పొజిషన్స్ తో ట్రేడ్ చేయండి ఎఫ్ అండ్ ఓలో అని కాషన్ చేస్తున్నాం. ఇవాళ బిజినెస్ లైన్ లో హెడ్లైన్ ఏదైతే ఆప్షన్ రైటర్స్ దెబ్బతిన్నారు బాగా స్పైక్స్ అన్నది మనం చాలా సార్లు మెన్షన్ చేయడం కూడా జరిగింది. చూడు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ అనమాట ఇద్దరు ఫిన్ నిఫ్టీలో అవనియండి నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో అనమాట ఎస్పెషల్లీ ఎక్స్పైరీ డేస్ నాడు అనమాట హాఫ్ అన్ అవర్ లో దాదాపు 400-500% జంప్స్ రావటం, ప్రీమియమ్స్ మళ్ళీ అదే విధంగా కొలాప్స్ అవటం కూడా మనం చూసాం. కాబట్టి ఇట్ ఈస్ బికమింగ్ ఏ రిస్కీ ఎఫైర్, దట్ టు టైం బేస్డ్ రిస్కీ ఎఫైర్ అవుతుంది చాలా సార్లు, అది కేర్ఫుల్ గా చూడాలన్నమాట. అండ్ వీటికి తోడనమాట మార్కెట్ లో ఎస్పెషల్లీ ఇలాంటి అన్సర్టెన్ టైమ్స్ లో ఉన్నప్పుడు ఏంటంటే రూమర్స్ ప్లే చేస్తాయి ఆన్ ది టాప్ ఆఫ్ ది మైండ్ ఆఫ్ మార్కెట్ ప్లేయర్స్ అనమాట. ఏ రోజు కా రోజు కొత్త రూమర్స్ లేకపోతే చిన్న న్యూస్ ఏదన్నా వస్తే దాన్ని మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తో యాంప్లిఫై చేసేసి చూసి దాని రియాక్షన్ అనమాట మార్కెట్ లో కనిపిస్తుంది. లైక్ శుక్రవారం నాడు ఏదో క్యాపిటల్ గెయిన్స్ చేంజెస్ రావచ్చు అని రూమర్స్, దాదాపు 300 పాయింట్ల పైన నిఫ్టీ పైనుంచి కరెక్ట్ అవటం చూసాం. నిన్న ఓపెనింగ్ స్టడీగా ఓపెన్ అయినా ఇమీడియట్ గా ఆర్బీఐ గైడ్ లైన్స్ కాస్త టైటర్ నార్మ్స్ పెట్టినాయి కాబట్టి డెఫినెట్లీ ఏదైతే పిఎస్యు బ్యాంక్స్ కానీ ఆర్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆర్ఈసీ లాంటి లార్జ్ ఇన్ఫ్రా ఫండింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి హయ్యర్ ప్రొవిజన్స్ చేయాలి కాబట్టి ప్రాఫిటబిలిటీ ఎఫెక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి ఏదో వన్ డేలోనే ప్రాఫిట్ నుంచి నష్టాలకు వెళ్ళిపోయేటట్టు కంపెనీలు ఊహించుకుని 8% 9% మెగా మూవ్స్ అనమాట డౌన్ సైడ్ రావటం చూసాము. అయితే అంత పెద్ద మూవ్ రాకూడదని కాదు బట్ ఎక్స్పెక్టెడ్ కూడా, ఎందుకంటే స్టాక్స్ పెరగటం కూడా అట్లా పెరిగింది లాస్ట్ 1 ఇయర్ లో కాబట్టి కొంచెం ప్యానిక్ అంటూ సెట్టిన్ అయితే గనక అది ఒక హెర్డ్ మెంటాలిటీలో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ తోటి కాస్త షార్ప్ గా కూడా ఉంటుంది. బట్ అట్ లోవర్ లెవెల్స్ అగైన్ దే విల్ బికమ్ అట్రాక్టివ్ ఎందుకంటే వాల్యుయేషన్స్ నేను అనుకోవటం బెటర్ గా అవుతాయి ఓవర్ ఎ లాంగర్ టైం. అండ్ ఏదైతే కనుక ఇప్పుడు 5% కి ప్రొవిజనింగ్ అన్నారు ఇట్స్ నాట్ ఓవర్ నైట్, గ్రాడ్యువల్ గా అనమాట అప్ టు 2027 వరకు టైం ఇచ్చారనమాట, ఇనీషియల్లీ 1 కి ఆ తర్వాత అనమాట 2 కి అట్లా అనమాట. కాబట్టి తొందరపడి కింద పడిపోయింది కదా అని ఆర్ఈసీ పిఎఫ్సీ లాంటి వాటిల్లో ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి అని అంట. అయితే కొన్ని స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ లు కేర్ఫుల్ గా చూడాలి. ఐఎఫ్ఎల్ లాంటి దానికి ఏదైతే రిస్ట్రిక్షన్స్ వచ్చినాయో ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కి డెఫినెట్లీ లిక్విడిటీ ప్రాబ్లం వస్తుంది కంపెనీకి అని కూడా మార్కెట్ లో టాక్ రావటం చూసాం మనం. అండ్ ఆ ఇంపాక్ట్ కూడా మన స్టాక్ పైన చూడొచ్చు అనమాట. అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఈ ఇంత వీక్నెస్ వొలటిలిటీలో కూడా ఏంటంటే ఎఫ్ఐ షార్ట్ పొజిషన్స్ తగ్గించుకున్నాయి. ఈవెన్ నిన్న కూడా చూస్తే 46,000 కోట్ల నుంచి దాదాపు 35,000 కోట్లకి అలా షార్ట్ పొజిషన్స్ తగ్గినాయి. ఒక పక్కన క్యాష్ లో అమ్ముతున్నారు, నిన్న 2,000 కోట్ల పైగా అమ్మారనమాట డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఒక 700 కోట్ల దాకా కొన్నారు. కానీ ఓవరాల్ గా స్పెక్యులేటివ్ షార్ట్స్ కాస్త తగ్గించుకుంటున్నారు వాళ్ళు. అంటే మేబీ బిఫోర్ ది లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ ఎఫ్ఐ సెల్లింగ్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి కూడా ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. చూడాలి, రూపీ మాత్రం కాస్త వీక్ గానే ఉంది, 83.52 దగ్గర ఉంది. అయితే క్రూడ్ ధరలు పెరిగితే మాత్రం డెఫినెట్లీ కాస్త ప్రాబ్లం మనకి మ్యాక్రో లెవెల్లో ఉంటుంది అనేది చూడాలి. ఇండివిజువల్ స్టాక్స్ లో ఇవాళ యాక్షన్ లో హెచ్పిసిఎల్ ఉండొచ్చు ఎందుకంటే బోనస్ కి మీటింగ్ పెట్టారు కాబట్టి. అండ్ అదేవిధంగా ఎల్టీఐ మైంట్రీ ఆల్రెడీ వీక్ గా ఉంది, మళ్ళీ ఒక జిఎస్టి నోటీస్ వచ్చింది కాబట్టి ఫర్దర్ వీక్నెస్ సెటిన్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అయితే రెండు కంపెనీలు యాక్టివ్ గా ఉండే రిజల్ట్స్ కూడా ఉన్నాయి ఇవాళ, డిఆర్ఎల్ ఎల్టీఐ మైంట్రీ ఉన్నాయి. అదేవిధంగా జిందాల్ గ్రూప్ నుంచి జిందాల్ సా కానీ ఇటు జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కానీ ఇటు కూడా రిజల్ట్స్ ఉన్నాయి, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమని చెప్పేసి అని అంటాను. ఎఫ్ అండ్ ఓలో ఉన్న 7 స్టాక్స్ ఇంకా బ్యాన్ లో ఉన్నాయి, సేల్ కూడా యాడ్ అయింది అనమాట. ఇప్పుడు సేల్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్, బలరాంపూర్ చీనీ, బయోకాన్, జియోమార్ ఎయిర్పోర్ట్స్, వోడాఫోన్ బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి అనమాట. అయితే నిన్న ఏదైతే క్రిటికల్ పాయింట్ చెప్పామో ఇవాళ కూడా అదే క్రిటికల్ పాయింట్ అని చెప్పేసి అని అంటాను, దట్ ఈస్ 22,500.
22,500 పైన ఉంటే కనుక ప్రాబ్లం లేదు మార్కెట్స్ కి, 22,500 ఉంటే కనుక వీక్నెస్ డిస్ప్లే చేస్తుందని అనుకుంటున్నా. హైయెస్ట్ డెలివరీస్ హార్డ్ కౌంటర్స్ లోనే అవుతున్నాయి, రెగ్యులర్ కౌంటర్స్ లో అవుతలా చూసుకోవాలి. ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, జేకే సిమెంట్, నెస్లే, హిందుస్థాన్ లివర్ లాంటి స్టాక్స్ లో స్పెక్యులేటివ్ లాంగ్ సార్ రిజల్ట్ తర్వాత చాలా పాజిటివ్ గా. బ్రిటానియాలో స్పెక్యులేటివ్ లాంగ్ బాగా పెరిగింది ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం. గుజరాత్ గ్యాస్, ఆల్కెమ్, జూబిలెంట్ ఫుడ్ లో కూడా స్పెక్యులేటివ్ లాంగ్స్ పెరిగింది. స్టాక్స్ అంటామా, టైటాన్, పిఎన్బి, కోఫోర్జ్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో షార్ట్స్ పెరిగినాయి అనమాట. టైటాన్ నిన్న కూడా మనం మార్నింగ్ మెన్షన్ చేయడం జరిగింది. ఫర్మ్ గోల్డ్ ప్రైజెస్ అనమాట కాస్త ఇంపాక్ట్ చేస్తున్నాయి మార్జిన్స్ ని, అది ఇంపాక్ట్ ఉండొచ్చు అని చెప్పేసి అనమాట. అదే కనిపిస్తుంది. నిఫ్టీ పీసీఆర్ కూడా అనమాట అరౌండ్ 0.85 దగ్గర ఉంది, కాబట్టి మేబీ కొంచెం డైరెక్షన్ లెస్ గా ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు. యాస్ ఆఫ్ నౌ మార్కెట్ పెద్దగా గాబరా పడాల్సింది లేదు, ఎందుకంటే క్యాష్ మార్కెట్ లో చూస్తున్నాం ఏ విధంగా వాల్యూమ్స్ తోటి స్టాక్స్ కాస్త పెర్ఫామ్ చేస్తున్నాయి కూడా. హార్డ్ కౌంటర్స్ తెర మీదకి వచ్చి నిన్న టెక్స్టైల్ మిషనరీ స్టాక్స్ అనమాట సడన్ గా బాగా స్పైక్ వచ్చినాయి. ఇండియన్ కార్డ్ క్లోతింగ్ ఇలాంటి స్టాక్స్ అన్ని 5% అండ్ రిపీటెడ్ గా మనం కపుల్ ఆఫ్ టైమ్స్ చెప్పాం. ప్యాకేజింగ్ లో ఈపీఎల్ అనమాట ఎట్ సమ్ పాయింట్ బ్లాక్ స్టోన్ ఓనర్స్ కాబట్టి అమ్మొచ్చు అని నిన్న స్పెక్టాక్యులర్ వాల్యూమ్స్ తోటి పెరిగింది. ఎప్పుడు 10 లక్షలు కూడా కానీ వాల్యూమ్ నిన్న 60 లక్షల దాకా అయింది అనమాట ఈపీఎల్ లో. అండ్ స్టాక్ దాదాపు 8% పైన జంప్ రావటం చూసాం. అండ్ డెలివరీ పర్సంటేజ్ కూడా హై ఉంది, కాబట్టి మేబీ సంథింగ్ ఈస్ కుకింగ్. ఒక షార్ప్ మూవ్ ఉందని అనుకోవచ్చు. ఈవీ స్పేస్ క్యాటర్ చేసే స్టెర్లింగ్ టూల్స్ కానీ వీక్ రిజల్ట్ వస్తే అనమాట కాస్త కరెక్ట్ అవుతున్న స్టాక్స్ కూడా నిన్న చూసాం. లైక్ ఓపెనింగ్ స్ట్రాంగ్ గా ఉన్న పంజాబ్ కెమికల్స్ లాంటివి 5% పైన పడిపోవటం అట్లా అనమాట. కాబట్టి రిజల్ట్స్ కేర్ఫుల్ గా చూడండి, పోర్ట్ఫోలియో రీషఫుల్ చేసుకోండి. కొన్ని పాత ఫేవరెట్స్ తిరిగి తెర మీదకి వస్తున్నాయి లైక్ దీపక్ నైట్రేట్ అలాంటివి కూడా, కాబట్టి చాయిస్ పెరుగుతోంది. స్టే ఇన్వెస్టెడ్ ఇన్ గుడ్ స్టాక్స్, వాచ్ రిజల్ట్స్ వెరీ కేర్ఫుల్లీ. అండ్ ఇవాళ ఓటింగ్ పర్సంటేజ్ కూడా కాస్త ఇంపాక్ట్ రేపు ఉండొచ్చు. ఫస్ట్ 2 ఫేజెస్ లో స్తబ్దతగా డల్ గా ఉన్న ఓటింగ్ ఇవాళ కూడా ఉంటే కనుక కొంచెం ఇంపాక్ట్ మార్కెట్ పైన రేపు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇవాళ ఓటింగ్ వెళ్తున్న 93 సీట్లలో 80+ సీట్స్ బీజేపీకి లాస్ట్ ఎలక్షన్ లో వచ్చాయి, కాబట్టి లోవర్ ఓటింగ్ పర్సంటేజ్ అంటే మేబీ నెంబర్ ఆఫ్ సీట్స్ తగ్గచ్చా అనే అనుమానాలు కూడా తెర మీదకి వస్తాయి, కాబట్టి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటాను. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ లో పెద్ద గాబరా పడి పానిక్ అయ్యి వోలటైల్ మూవ్స్ ఉన్నాయి కదా అని మంచి స్టాక్స్ తీసేయాల్సిన భయం అయితే లేదంట. ఓకే ప్రంత్ గారు, ట్రేడర్స్ అఫ్ కోర్స్ హ్యావ్ టు డెఫినెట్లీ లుక్ ఎట్ ది లెవెల్స్, ఏ లెవెల్స్ దగ్గర సపోర్ట్స్ రెసిస్టెన్స్ ఉన్నాయి చూసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. అవి 10-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లాంటివి, 50-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లాంటివి. బట్ ఇన్వెస్టర్స్ ఏమిటి చాలా గాబరా పడుతున్నారు ఇప్పుడున్న వోల్టైల్ కండిషన్స్ చూసి. ఒక్కో రోజు గ్యాప్ అప్ అని హడావుడిగా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ తో ఎంటర్ అయిన వాళ్ళకి డే క్లోజ్ అయ్యేసరికే నష్టాలు వచ్చేస్తున్నాయి. సో చాలా కంగారు పడే మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వసంత్ గారు మీరు చెప్పింది కరెక్టే, మార్కెట్ చాలా మన ఊహలకు అందకుండా మార్కెట్ మూమెంట్ అనేది ఉంటుంది. మనం ఎస్పెషల్లీ ఫ్రైడే రోజు చూసినా కానీ లేకపోతే నిన్న మండే రోజు చూసినా కానీ మార్కెట్ ఒక అన్ప్రెడిక్టబుల్ మోడ్లో ఉంటుంది వసంత్ గారు. అదేంటంటే వసంత్ గారు, ట్రేడర్స్కి అయితే కొంచెం అనూహ్యంగా ఇటువంటి మార్పులకి ఇబ్బంది పడాలి, కానీ ఇన్వెస్టర్స్కి అయితే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు వసంత్ గారు. ఏమవుతుందంటే వసంత్ గారు, ఇందాక కుటుంబరావు గారు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, మనకి 22,700 లెవెల్కి రాగానే అది రీజన్ అయినా ఏదైనా అవ్వచ్చు, అది మార్కెట్లో వస్తున్నటువంటి రూమర్స్ అయినా అవ్వచ్చు, అది మార్కెట్లో వస్తున్నటువంటి న్యూ నామ్స్ అయినా అవ్వచ్చు, ఏదైనా రీజన్ పక్కన పెడితే 22,700 లెవెల్కి రాగానే మార్కెట్లో ఒక ఫాలో ఆన్ బయింగ్ అనేది రావట్లేదు వసంత్ గారు. మార్కెట్ ఒక ఎక్సార్షన్ అంటే ఒక టైడ్నెస్ అనేది చూపిస్తుంది. అంటే ఆ రేంజ్లో మనం లాస్ట్ వీక్ కనుక చూస్తే కనుక విక్స్ 10 విక్స్ మెజర్మెంట్ లెవెల్లో చూస్తే కనుక 10 లెవెల్కి వచ్చింది. అంటే ఈ 10 లెవెల్కి రావటం అంటే 5 ఇయర్స్ లో లెవెల్కి ఏప్రిల్లో వచ్చింది. నెక్స్ట్ అంతేకాకుండా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో డెలివరీ వాల్యూమ్స్ కనుక చూస్తే కనుక 5 మంత్స్ లోకి వచ్చింది అనమాట. అంటే హైయర్ ఎండ్ ఆఫ్ ద మార్కెట్లో షార్టింగ్ చేయట్లేదు, ఎందుకంటే ఇండియన్ మార్కెట్లో షార్ట్ చేస్తే ఏ రకంగా ట్రేడర్స్ ఇబ్బంది పడుతున్నారో, అనూహ్యంగా ఎట్లా మంచి బౌన్స్ బ్యాక్స్ వస్తున్నాయో అది చూస్తున్నాం. నెక్స్ట్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే హయ్యర్ రేంజ్లో లాంగ్ కూడా వెళ్ళట్లేదు. అందట్లే అంటే ఒక
మార్కెట్ ఒక సందిగ్ధ స్థితిలో ఉంటుంది. అంటే హైయర్ ఎండ్లో నెక్స్ట్ మనకి ఎలక్షన్స్ ఉన్నాయి, రిజల్ట్ సీజన్ నడుస్తుంది, ఈ టైంలో అగ్రెసివ్గా పొజిషన్స్ బిల్డ్ చేస్తామా లేకపోతే మార్కెట్ని షార్ట్ చేద్దామనే సందిగ్ధత అనేది ప్రస్తుతం మార్కెట్లో ఉంది. అందువల్ల ఈ వాల్యూమ్స్ కూడా కొంచెం తగ్గుతున్నాయి. సో ఈ టైంలో ఇన్వెస్టర్స్ చేయాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం క్వాలిటీ కంపెనీస్, మన షోలో మనం చెప్పే క్వాలిటీ కంపెనీస్ని కనుక లిస్ట్ చేసుకుని వాటి యొక్క ప్రైసెస్, సమ్ టైమ్స్ క్వాలిటీ కంపెనీస్ ఇన్వెస్టర్స్, ఇటువంటి మార్కెట్లో ఏం జరుగుతుందంటే క్వాలిటీ కంపెనీస్ యొక్క ప్రైసెస్, వాటి యొక్క వాల్యుయేషన్స్ హైగా ఉంటాయి. ఈ టైంలో ఈ క్వాలిటీ కంపెనీస్ వీటి వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అని ఆ లిస్టులో నుంచి ఇన్వెస్టర్స్ తీసేస్తూ ఉంటారు. అది ఫియర్ ఆఫ్ హై వాల్యుయేషన్ అనమాట బుల్ మార్కెట్లో. నెక్స్ట్ ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే క్వాలిటీ కంపెనీస్ పెరగవు. సో అందువల్ల వీటిని పక్కన పెట్టి మొమెంటం జోన్లోకి ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ వెళ్తుంటారు. సో ఈ టైంలో చేయాల్సిన అవసరం ఏంటంటే, ఇన్ కేస్ ఏదైనా క్వాలిటీ కంపెనీ కనపడింది నా లిస్ట్లో, ఈ కంపెనీ ప్రైస్ అనేది తగ్గుతుంది, రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, బట్ ఏంటంటే బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎమర్జ్ అవ్వట్లేదు. సో ఆ లిస్ట్ ఆ కంపెనీస్ కనుక నోట్ చేసుకుని ఒక స్టాగర్డ్ మేనర్లో ఈ టైంలో ఎంటర్ చేస్తే వసంత్ గారు, ఈ ఈ అన్సర్టన్ నేచర్ అనేది, అంటే ఒక న్యూస్ లేకుండా మార్కెట్లో ఉన్న ఈ స్తబ్దత అనేది కొన్ని రోజుల్లో తొలగిపోతుంది వసంత్ గారు. ఎందుకంటే గవర్నమెంట్ ఈ టైంలో మనకి ఈసారి చాలా లాంగ్ ఎలక్షన్, ఇట్స్ నాట్ ఏ జస్ట్ 1 మంత్ అవ్వట్లేదు, ఎలక్షన్ పీరియడ్ అనేది చాలా లాంగ్ ఉంది. ఈ టైంలో కీ పాలసీ డెసిషన్స్ కూడా గవర్నమెంట్ నుంచి ఏమి రావు, మనం ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. నెక్స్ట్ ఏంటంటే గ్లోబల్ క్యూస్ కనుక చూస్తే మనకు వసంత్ గారు, యుఎస్లో కూడా పెద్ద న్యూస్ మొమెంటం అనేది ఏం లేదు, రేట్ కట్ అనేది లేదని తెలిసింది. కానీ ఏంటంటే యుఎస్లో బ్యాడ్ న్యూస్ టు ద ఎకానమీ ఈజ్ గుడ్ న్యూస్ టు ద మార్కెట్. అంటే మనం చూస్తే కనుక జాబ్ డేటా చాలా లోగా వస్తే రేట్ కట్ ఉంటుందని నిన్న రాత్రి మార్కెట్ పెరిగింది. లేదు గుడ్ న్యూస్ కనుక వచ్చి స్ట్రాంగ్ డేటా కనుక వస్తే కనుక లేదు రేట్ కట్ ఉండకపోవచ్చు అని మార్కెట్ డౌన్ అవుతుంది. సో మార్కెట్ ఒక డైకాటమీ సిచ్యువేషన్లో ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ కూడా చూస్తే డైరెక్షన్ లెస్గా ఉంది. ఒక్కసారి ఈ మిడిల్ ఈస్ట్ న్యూస్ వచ్చినప్పుడల్లా అయిపోతుంది, నెక్స్ట్ కిందకు రావట్లేదు, అక్కడే $80 పర్ బ్యారల్లోనే ఉంది. సో ఓవరాల్గా త్రూఅవుట్ వరల్డ్ కనుక చూస్తే ఒక నిర్లిప్తత అనేది ప్రస్తుతం ఉంది. అందువల్ల ట్రేడర్స్ కొంచెం ట్రేడర్స్కి ఇబ్బందిగానే ఉంటుంది. దట్ ఇస్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ట్రేడింగ్ అనమాట. వేరే ఇన్వెస్టర్స్కి అయితే ఇబ్బంది లేదు, రిజల్ట్స్ చూసుకుని కంపెనీస్ యొక్క రిజల్ట్స్, వాటి యొక్క ఫ్యూచర్ అవుట్లుక్ కనుక బాగుంటే కనుక డెఫినెట్గా ఈ టైంలో అక్యుములేట్ చేసుకోవచ్చు వసంత్ గారు. నెక్స్ట్ రిజల్ట్స్ రాగానే ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది, మనకి వే ఫార్వర్డ్ అనేది క్లియర్ కట్గా ఉంటుంది. ఓకే, ఐపీఓస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ వారంలో 3 ఐపీఓలు మనకు సిద్ధమవుతున్నాయి, మంచి ఐపీఓస్ వస్తున్నాయండి. నాకు ఓపెనింగ్ రిమార్క్స్ అవుతున్నట్లుగా ఇండిజిన్ కావచ్చు, టీబీఓ టెక్, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, 3 మంచి ఐపీఓస్ ఉన్నాయి ఫార్చునేట్లీ. ఈ వారం మూడింటికి అప్లై చేయదగిన ఇష్యూలే, తప్పకుండా కొంత మనీని కేటాయించింది. అలాగే ఎస్ఎంఈలో మనం చాలా వరకు మనం నెగ్లెక్ట్ చేస్తున్నామండి ఎస్ఎంఈ. ఇన్ఫాక్ట్ దేర్ ఆర్ సో మచ్ హ్యాపెనింగ్. సరే ఎస్ఎంఈలో ఫ్రాడ్ జరుగుతుంది, ఎస్ఎంఈలో స్క్రిప్ట్స్ ఆపరేట్ చేస్తున్నారు, అవన్నీ సెబీ చూసుకుంటుంది. దాని గురించి మనం అంతగా వరీ కావాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా ఉండాలి కొంతవరకు ఆఫ్కోర్స్. కానీ మంచి ఐపీఓస్ వస్తున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఏబిఎస్ మెరైన్ సర్వీసెస్ నేను చూశాను ఐపీఓ, లైక్ మన నాలెడ్జ్ మెరైన్ ఇంజనీరింగ్ లాంటి కంపెనీ అని 142-147 రూపీస్ ప్రైస్ బ్యాండ్, లాట్ సైజ్ 1000. ఇది ఒక్కటే కంగారు పెట్టే అంశం, అంటే మినిమం 150,000 ఇన్వెస్ట్ చేయాలి. ఇది మనం ఎలాగో రిటైల్ ఇన్వెస్టర్స్ అందరూ 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు, కాబట్టి ఒక లాట్ అప్లై చేసి చేయడంలో తప్పేం లేదు. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ ఎస్ఎంఈ ఐపీఓగా దీన్ని చెప్పుకోవాలి, ఎందుకంటే దే ఆర్ ఇన్ టు షిప్ మేనేజ్మెంట్, షిప్ ఓనింగ్, అలాగే చెన్నై బేస్డ్ కంపెనీ, పోర్ట్ సర్వీసెస్, ఇవన్నీ అందించే కంపెనీ. తప్పకుండా అప్లై చేయదగిన ఐపీఓ. అండ్ చాలా ఎస్ఎంఈ కంపెనీస్ మనకు రిజల్ట్స్ చాలా ఎంకరేజింగ్గా ఇవ్వడం అనేది మనం మంచి చూస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ సెల్కార్ గ్యాడ్జెట్స్ అని, అలాగే మధుసూదన్ మసాలా, మనం విజయవాడ వర్క్షాప్లో మాట్లాడుకున్న కంపెనీలు అన్నీ బ్రహ్మాండంగా ఇచ్చాయి రిజల్ట్స్. బొందాడ ఇంజనీరింగ్, అలాగే ఓరియానా పవర్, కేపీ గ్రీన్ ఇంజనీరింగ్, ఇలా ఎస్ఎంఈలో చాలా యాక్టివిటీ జరుగుతుందండి. లెట్స్ నాట్ నెగ్లెక్ట్ ఇట్ ఆల్ టుగెదర్, సెలెక్టివ్గా క్వాలిటీ కంపెనీస్ వైపు దృష్టి సారించే ప్రయత్నం చేద్దాం. ఓకే, ప్రీ ఓపెన్ లెవెల్స్ మనకు 22,507 దగ్గర కనిపిస్తుంది నిఫ్టీ. సో పాజిటివ్ ఓపెనింగ్ జరగబోతోంది. శ్రీవిజ, టైం ఫర్ ఎ బ్రేక్. యా షూర్ సార్. ఇక ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్ తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలో మరో బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్.
వెల్కమ్ బ్యాక్ టు దిల్ టీఎంటీ ప్రెసెన్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో ప్రవర్డ్ బై స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఎల్ఐసి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ లోకి వెళ్ళిపోదాం. హలో, హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. వసంత్ గారు, కుటుంబరావు అందరికి, ప్యానల్ ఉన్నారు, గుడ్ మార్నింగ్ అండి. నా క్వశ్చన్స్ అండి, రెండు షేర్స్ గురించి ఉన్నాయండి. ఒకటేమో హైదరాబాద్ లో మీటింగ్ ఉంది కదా, అది హైటెక్ దాంట్లో, దాని గురించి అండి. అండ్ ఫస్ట్ అండి, షేర్ ఆస్టర్ డిఎం సార్, ఆస్టర్ డిఎం 700 షేర్స్ ఉన్నాయి సార్. హలో, చెప్పండి అండి, వింటున్నారు. ఆస్టర్ డిఎం 700 షేర్స్ ఉన్నాయి సార్, 10% లాస్ లో ఉన్నాను సార్. అండ్ స్పార్క్ ఉంది సార్, అది 200 షేర్స్ ఉన్నాయి సార్, అది కూడా 10% లాస్ లో ఉన్నాను సార్. అది ఉంచమంటారా లేకపోతే స్టాప్ లాస్ చేయమంటారా సార్? వరకు లాస్ లో ఉంది సార్. అంటే ఆస్టర్ డిఎం రీసెంట్లీ లార్జ్ డివిడెండ్ ఇవ్వడం కూడా మనం చూసినాం, ఎక్స్ డివిడెండ్ కూడా అయిపోయింది ఇప్పుడు కాబట్టి అనమాట. లార్జ్ డివిడెండ్ ఎక్స్ డివిడెండ్ అయిపోయిన తర్వాత ఓన్లీ ఇప్పుడు రిజల్ట్స్ పరంగానే స్టాక్ మూవ్ అవుతుంది. యాస్ ఆఫ్ నౌ ఎక్స్ డివిడెండ్ ట్రేడ్ అవుతుంది కాబట్టి నేను అనుకుంటా రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి. అందులో కనుక విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ బాగా చూపిస్తే హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాల్ చూసేద్దాం. హలో, కాల్ డ్రాప్ అయినట్టుంది. ఆల్టర్నేటివ్లీ మనం మెయిల్స్ కూడా చూద్దాము. శ్రీనివాస్ మెయిల్ చేశారు. క్రాంతి గారు, కోటక్ బ్యాంక్ 125 షేర్స్ అరౌండ్ 1799 లో ఉన్నాయి. అండ్ దాల్మియా భారత్ సిమెంట్ 171 షేర్స్ ని 2100 లో హోల్డ్ చేస్తున్నారు. సో ఇది యావరేజ్ చేయమంటారా, హోల్డ్ ఆర్ సెల్? కోటక్ మహీంద్ర బ్యాంక్ అయితే స్లోగా యాడ్ చేసుకోవచ్చు మేడం. ఆయన లాస్ లో ఉన్నప్పటికీ కొంచెం 100 రూపీస్ లాస్ లో ఉన్నారు ఫైనాన్స్ గా చూస్తే కనుక. బహుశా కోటక్ ఈ ప్రైస్ రేంజ్ లో కూడా స్లోగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్ వీక్నెస్ ఉంది కాబట్టి 1600 రేంజ్ లో స్లోగా కోటక్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాల్మియా భారత్ కూడా స్లోగా యాడ్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ కోసం వెయిట్ చేయమంటాను దాల్మియాలో. ఎస్, నెక్స్ట్ మెయిల్లో చూద్దాం. కృష్ణ గౌతమ్ మెయిల్ చేశారు. లారస్ ల్యాబ్స్ కుటుంబరావు గారు 434 రూపీస్ లో తీసుకున్నారు. ఈ లెవెల్లో సెల్ చేసుకోవచ్చు అంటారా? ఎన్సీసీ బయింగ్ కి వెళ్ళొచ్చా? ఎన్సీసీ అయితే ఖచ్చితంగా బయింగ్ వెళ్ళొచ్చండి ఎవ్రీ డిక్లైన్ లో, ఎందుకంటే లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్ లో ఉంది కాబట్టి స్టాక్ అండ్ రిజల్ట్స్ కూడా బాగా వస్తున్నాయి కాబట్టి డెఫినెట్లీ హోల్డ్ అంటాను. అండ్ పోస్ట్ ఎలక్షన్స్ కూడా ఇన్ఫ్రాకి పెద్దపేట వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇన్వెస్టెడ్ గానే ఉండాలి. లారస్ వర్స్ట్ అయిపోయిందండి, రిపీటెడ్ గా చెప్తున్నా. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను స్టాక్ పెద్దగా పడకపోవచ్చు, కాంట్రేరియన్ గా బై కూడా చేయొచ్చు అని చెప్పేసి. యాస్ ఆఫ్ టైం అయితే లారస్ హోల్డ్ చేయమంటా, స్టాక్ కెన్ గో అప్ టు యాస్ హై అస్ 480 to 490 బిఫోర్ నెక్స్ట్ రిజల్ట్ ఇట్సెల్ఫ్ అన్నమాట, కాబట్టి హోల్డ్. కాలర్ ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాము. చెప్పండి అండి. సూర్యరోషిని ఇప్పుడు నేను 22% ప్రాఫిట్ లో ఉన్నాను, అది బుక్ చేస్తా లేకపోతే వెయిట్ చేయమంటారా? ఇంకా ప్రాఫిట్ బుక్ చేసి ఇంకా వెయిట్ చేయమంటారా? స్టాక్ ఏంటన్నారండి? సూర్యరోషిని. ఓకే అండి. క్రాంతి గారు మేడం, స్టాక్ నేమ్ ఏం చెప్తారు? సూర్యరోషిని. ఓకే, స్టాక్ హోల్డ్ చేయొచ్చండి. ప్రస్తుతం అయితే ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గానే ఉంది స్టాక్ ప్రస్తుతం. ఇక్కడ నుంచి టార్గెట్ 800 లెవెల్లో నెక్స్ట్ 2 quarters లో స్టాక్ ని వెయిట్ చేయొచ్చండి, హోల్డ్ చేయమని చెప్తాను సూర్యరోషిని. కాల్ చూద్దాం. హలో, చెప్పండి అండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సౌరాష్ట్ర సిమెంట్, విఐపి క్లాతింగ్ హోల్డింగ్ ఉన్నాయండి. వాటి పొజిషన్ ఏంటో చెప్పండి, కుటుంబరావు గారు చెప్పండి. యా షూర్ అండి, కుటుంబరావు గారు. ఇదండి కంపెనీ పేరు, ఫస్ట్ విఐపి క్లాతింగ్ అండ్ సౌరాష్ట్ర సిమెంట్. సౌరాష్ట్ర సిమెంట్ అయితే కనుక పార్షియల్ ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా బుక్ చేసుకోమని అంటారండి, ఎందుకంటే ప్రమోటర్స్ కాస్త ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అవి ఇండైరెక్ట్ గా ఈ కంపెనీ పెర్ఫార్మెన్స్ పైన ఇంపాక్ట్ అవుతుంది అనేది చెప్పలేము మనం, అందుకని చెప్పేసి అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్పేసి అని అంటాను. కాలర్ ఉన్నారు. విఐపి క్లాతింగ్ అండి. విఐపి క్లాతింగ్ మేబీ ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి, హోల్డ్ అయితే వద్దంటాను. ఎస్, మరో కాలర్ ఉన్నారు. హలో, ఒంగోలు నుంచి వెంకట్ మేడం. వెంకట్ గారు చెప్పండి. సుజలాన్ ఎనర్జీ 46,000 ఉన్నాయి మేడం, 46-50 వయసులో. ఓకే, ఇంకొక 6 నెలలు వెయిట్ చేయగలను, ఉంచుకోమంటారా ఎట్లా? ఓకే అండి. క్రాంతి గారు, సుజలాన్ అయితే బాగా పెరిగిన స్టాక్ అండి, ఆయన హైదరాబాద్ లో. క్రాంతి గారు, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి కానీ ప్రస్తుతం అయితే స్ట్రాంగ్. ఓకే,
సో 30 పాయింట్ల లాభం కనిపిస్తుంది నిఫ్టీలో ఈ సమయంలో. బ్యాంక్ నిఫ్టీ సుమారుగా 90 పాయింట్లు లాభంతో కనిపిస్తుంది. బట్ మిడ్ క్యాప్ ఇండెక్స్ నిన్నట్లాగానే ఇవాళ కూడా కొంత అండర్ పెర్ఫామ్ చేస్తుంది. ఐటీ 0.2% పెరిగింది. పిఎస్సి బ్యాంక్స్ లో కొద్దిగా స్వల్పంగా మనకు రికవరీ కనిపిస్తుంది. బట్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఇండెక్సెస్ అండర్ పెర్ఫామ్ చేస్తుంది. ఫార్మా స్టాక్స్ లో కొద్దిగా సెల్లింగ్, ఆటో ఇండెక్స్ ఫ్లాట్ గా ఇలా మనకు కనిపిస్తోంది. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మనం మార్నింగ్ కూడా అనుకున్నాం, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కొంత డిఫెన్సివ్ బెట్స్ గా ఈ సమయంలో పనిచేస్తాయి. సో ఎఫ్ఎంసీజీలో డెఫినెట్లీ అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ పరిస్థితి చూస్తే 1100 స్టాక్స్ అడ్వాన్సెస్ లో 425 స్టాక్స్ నష్టాలతో కనిపిస్తున్నాయి. బ్రెడ్త్ పాజిటివ్ గా ఉంది. బట్ చూద్దాం ఈ రోజు అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో మెయింటైన్ అవుతుందా, అలాగే మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ పెర్ఫామ్ చేస్తాయా. సో ఫిన్ నిఫ్టీ ఇవాళ మనకి ఎక్స్పైరీ కూడా ఉంది, ఫిన్ నిఫ్టీ పాజిటివ్ గా ఓపెన్ అయింది. పిఎస్సి బ్యాంక్ స్టాక్స్ లో ఇప్పుడే అంటున్నట్లుగా నిన్నటి సెల్ ఆఫ్ తర్వాత కొద్దిగా భయం కనిపిస్తుంది. మేబీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వల్ప లాభం కనిపిస్తుంది, అలాగే కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇటువంటి బ్యాంక్స్ లో కొంత భయం కనిపిస్తుంది. బీపీసీఎల్ 2.5% ఆఫ్. టైటన్ నిన్నటి నష్టాలని భర్తీ చేసిన ప్రయత్నం చేస్తుంది. ఐషర్ మోటార్స్, ఓఎన్జిసి, హిండాల్కో ఇటువంటి లాభాల్లో ఉంటాయి. హెచ్సిఎల్ టెక్, బజాజ్ ఆటో, దివీస్ ల్యాబ్స్ ఇవి నష్టాలతో మనకు నిఫ్టీ స్టాక్స్ లో లూజర్స్ లిస్ట్ లో కనిపిస్తున్నాయి. కుటుంబరావు గారు ఏదైనా ఒక బై ఆర్ సెల్ ఐడియా ఇస్తారా? ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో మంచి భయం కనిపిస్తుంది అండి, క్లియర్లీ అనమాట. నిన్న బ్రిటానియా ఏదైతే కనుక ఊపిచ్చిందో దాంతో వాళ్ళ మ్యారికో, గోడ్రేజ్ కన్స్యూమర్, డాబర్ ఇవన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఈవెన్ కాల్గేట్ పామోలివ్, ఐ థింక్ డాబర్ గీస్ గుడ్ ఆపర్చునిటీ అండి. అరౌండ్ 540 లెవెల్స్ దగ్గర అక్కడ ఉందన్నమాట. మేబీ 531-532 స్టాప్ లాస్ పెట్టుకుని డాబర్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా పొటెన్షియల్ ఉంది. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈవెన్ మ్యారికోలో అనమాట లార్జ్ మూవ్ వచ్చింది. ఇంట్రాడే కరెక్షన్ వచ్చినప్పుడు క్లోజర్ టు 560 అట్లానమాట, ఆర్ 565 దాకా కూడా అనమాట బై చేయొచ్చు, ఎందుకంటే స్టాక్ కెన్ మేక్ ఎ లార్జ్ మూవ్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ అని అనిపిస్తాను. మరికు ఇయితే కనుక ఎఫ్ఎండ్ లో కాస్త ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. అనుకున్నట్టు బోనస్ మీటింగ్ ఉంది కాబట్టి హెచ్పిఎస్సిఎల్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. అయితే క్లియర్లీ సేల్ అండ్ ఎక్స్ప్లోరేషన్ ఇలాంటి అనమాట సైడ్ కౌంటర్స్ ఏవైతే కనుక క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూసర్స్, క్రూడ్ ఆయిల్ సెగ్మెంట్ కి సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా అనమాట కాస్త బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఇట్ హాస్ గాన్ బై 10% అనమాట. అండ్ వేరే చిన్న స్టాక్స్ కూడా 2-3 బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి. ఇందులో రియాలిటీ స్పేస్ లో తిరిగి సెలెక్టివ్ గా బయింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇటు అరవింద్ స్మార్ట్ స్పేసెస్ ఒకటి బాగా పెరిగింది, బ్రిగేడ్ కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. అండ్ పిఎస్యు స్పేస్ లో బామల్ లారీ క్వైట్ గా ఉండే కంపెనీ కాస్త యాక్టివ్ గా ఉంది వాళ్ళ 283, ఎందుకంటే వాల్యూమ్స్ రోజు ఎంత వాల్యూమ్స్ అవుతాయో ఇవాళ ఫస్ట్ 5-6 మినిట్స్ లో అంత వాల్యూమ్ స్టాక్ లో అయిపోయింది. అండ్ రిపీటెడ్ గా చాలా సార్లు మన వ్యూవర్స్ కూడా అడిగారు జిహెచ్సిఎల్ టెక్స్టైల్స్, ఇది గుజరాత్ హెవీ కెమికల్ డీమర్జ్డ్ ఎంటిటీ అనమాట. ఇవాళ అది వాల్యూమ్స్ తోటి పెరిగింది అనమాట. రోజు వాల్యూమ్స్ కంటే కూడా ఇవాళ కంప్లీట్ 2 వీక్ యావరేజ్ వాల్యూమ్ కంటే కూడా ఫస్ట్ 5 మినిట్స్ లో క్రాస్ అయిపోయింది వాల్యూమ్, 5% జంప్ వచ్చింది. కాబట్టి సెలెక్టివ్ గా బయింగ్ అయితే అట్లలో కనిపిస్తోంది. ఈపీఎల్ కూడా నిన్నటి బయం కంటిన్యూ అవుతా 198-199 ఉంది. మేబీ 200 పైన స్టేబుల్ అయితే లార్జ్ మూవ్ కి ప్రిపేర్ అవుతుందా అని చెప్పేసి కూడా అనుకోవాలి. ఓవరాల్ గా మాత్రం మార్కెట్ లుక్స్ గుడ్ అండి, ఎస్ ఆఫ్ నో అనమాట బ్రాడర్ మార్కెట్. బట్ ఇండెక్స్ వైజ్ చూస్తే కనుక ఇంకా 24,500 పైన, ఇది 22,500 పైన అలా నిలబడలేదు, ఇంకా దాని కిందే ట్రేడ్ అవుతుంది. 22,500 పైన నిలబడితే అప్పుడే పొజిషన్స్ కూడా తీసుకోమని అంటాం. హ్యాపీయెస్ట్ మైండ్స్ కొద్దిగా మనకు పెరగడం గమనిస్తున్నాం, 1.5% హ్యాపీయెస్ట్ మైండ్స్, మార్జిన్స్ ఇంప్రూవ్మెంట్ అనేది హ్యాపీయెస్ట్ మైండ్స్ లో పనిచేస్తుంది. అలాగే ఎస్ఎంఈ స్పేస్ లో యాక్షన్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఆల్సెక్ టెక్నాలజీస్ మెయిన్ బోర్డ్ లిస్టింగ్ అయ్యింది, ఈ స్టాక్ 11% పెరగడం అమాంగ్ ది టెక్ ప్యాక్ అసోసియేషన్. గో అహెడ్ శ్రీ విజయ్. ఇంకో మెయిల్ ఉంది చూసిద్దాం, గిరి మెయిల్ చేశారు. క్రాంతి గారు టైటాన్ కంపెనీ గురించి అడుగుతున్నారు, ఈ లెవెల్ లో యావరేజింగ్ కి వెళ్ళొచ్చా, ఎట్ ద సేమ్ టైం ఎల్ఎన్టి అక్యుములేట్ చేసుకోవచ్చా? క్రాంతి గారు ఎల్ఎన్టి గురించి అడుగుతున్నారు.
నా ఇంటర్నెట్ అన్స్టేబుల్ గా ఉంది వసంత్ గారు, క్షమించాలి. ఎల్ఐటి డెఫినెట్ గా హోల్డ్ చేయొచ్చు. అగైన్ ఇన్వెస్టర్స్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో డిఫెన్స్ లో యాక్టివ్ అవుతుంది, నెక్స్ట్ సెమీకండక్టర్ లో కూడా ఎఫ్ఎన్సీ అనేది ఎల్ఎన్టి అనేది వాళ్ళ స్టెప్స్ వేస్తున్నారు. డెఫినెట్ గా ఈ మార్కెట్ వాలటాలిటీలో ఎవరి డిప్ లో ఎల్ఎన్టి యాడ్ చేసుకోవచ్చు వసంత్ గారు. ఎస్, మన ప్రోగ్రామ్ టైం అయిపోయింది. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇది వాల్టీ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్ యూ వసంత్ గారు, థ్యాంక్ యూ కుటుంబరావు గారు అండ్ క్రాంతి గారు. మెయిల్స్ ఉన్నాయి, మెయిల్స్ తో మనం పీవైటీ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ షోలో కలుద్దాం. స్టే ట్యూన్.